2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలు, రాష్ట్రాలకు వడ్డీరహిత రుణాలు, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీరహిత రుణ పరిమితిని 15,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు కేటాయింపు, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీరహిత రుణాలు, ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9గా ఉంటుందని అంచనా, 2023లో ద్రవ్యలోటు 6.4గా ఉంటుందని అంచనా, 2022 మూలధన వ్యయం 35.4% పెంపు, 7.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు, ప్రతి తరగతికి ఒక టీవీ ఛానల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు. ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానల్స్ ఉండగా వీటిని 200కు పెంపు, 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడేషన్, 75 జిల్లాల్లో 75 ఈ బ్యాంకులు అంటే డిజిటల్ బ్యాంక్స్ అన్నమాట, అన్ని పోస్టాఫీసులో బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు, ఇకపై డిజిటల్ పాస్పోర్ట్లు, చిప్ ఆధారిత పాస్పోర్ట్లు మంజూరు, ప్రధాన ఆవాస యోజన కింద 30 లక్షల ఇళ్లు నిర్మాణం, అర్బన్ ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లుగా షిప్స్ ఉపయోగిస్తాం, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానల్ ఏర్పాటు, వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు, దేశవ్యాప్తంగా 100 గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం, 25,000 జాతీయ రహదారుల నిర్మాణం, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన, డిజిటల్ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం, వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం, 250 కోట్ల రూపాయలతో 5 విద్యాసంస్థల ఏర్పాటు, ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్లైన్లోనే, అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగితరహిత విధానం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అన్నింటిలో కూడా పేపర్లెస్ విధానం అనేటటువంటిది ఉంటుంది, త్వరలో 5G టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5G స్పెక్ట్రం వేలం, 2025 నాటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పూర్తి, పీపీపి రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్, ఎగుమతుల ప్రోత్సాహానికి ఎస్ఈజెడ్లో సమూల మార్పులు, ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం, రక్షణ రంగంలోనూ ఆత్మ నిర్భర్ భారత్ అమలు, రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యాసంస్థలకు అవకాశం, డిఫెన్స్ బడ్జెట్లో 20% డిఫెన్స్ రీసెర్చ్ కోసం కేటాయింపులు, పర్యాటక ప్రాంతాల్లో పీపీపి పద్ధతిలో అభివృద్ధి పనులు, 8 పర్యాటక ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల మేర రోప్వేలు, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 కోట్ల రూపాయలు కేటాయింపు, 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్, ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్, పీపీపీ మోడల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎస్సీఎస్టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, నిధుల సమీకరణకు సావార్ గ్రీన్ బాండ్ల రూపంలో ఉంటుంది, త్వరలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ, 2022-23 లోపు అమల్లోకి డిజిటల్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు, త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం, ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు, పెట్రో డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం, వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు, వృద్ధి రేట్లో మనం ముందున్నామన్నారు, దేశవ్యాప్తంగా కొత్తగా 25,000 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు, వచ్చే 5 ఏళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్లు అందిస్తున్నట్టు కూడా నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు, చిన్న మధ్య తరహా రైతుల కోసం వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ పథకం అమలు, 2023 నాటికి 2,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు పెంపు, రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయింపులు, భారత్లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ, వచ్చే 5 ఏళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్లు, చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్, వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్ డ్రోన్ల అభివృద్ధి, దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం, కృష్ణా పెన్నా కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళిక,
ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ మరింత సులభతరం. 2 ఏళ్ల దాకా రిటర్న్స్ ఫైల్ చేసుకునే అవకాశం. ఈ ఛానల్ను మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు.